నమస్తే అండి, నేను శ్రీనివాస మండలనేని. కుల మత ప్రాంతీయ విద్వేషాలతో రాజకీయం నడుపుతున్నటువంటి పార్టీలు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవి. దానికి టీడీపీ వైసీపీ పార్టీలే ఉదాహరణ. ఈ టీడీపీ వైసీపీ పార్టీల కంటే తృతీయ కూటమిగా ప్రజాక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రక్షేమమే ధ్యేయంగా, సామాన్య ప్రజలకు అండగా ఉండటానికి వచ్చినటువంటి కూటమిగా వాటి పక్కనటువంటి జనసేన కార్యకర్తలకు కావచ్చు, వైజేపీ కార్యకర్తలకు కావచ్చు సంతోషంగా ఉంది. ఒక పక్కన ప్రజలు కూడా ఈ కూటమిని అంగీకరించే స్థితిలో ఉంది. ఎందుకంటే ఈ చెత్త రాజకీయాల్లో అలవాటు పడినటువంటి ప్రజలకి కొద్దిగా ఇలాంటి వ్యవస్థను నాశనం చేసినటువంటి ఈ వైసీపీ టీడీపీ ప్రభుత్వాలకు ధీటుగా ఈ కూటమి నిలబడుతుందనే ఉద్దేశంతో ప్రజలు చాలా, నిజం చెప్పాలంటే వీళ్ళన్నా అండగా ఉంటారేమో అనే ధోరణిలో ప్రజల ఆలోచనలు రేకెత్తించింది. నిన్న కార్యక్రమం చూస్తే వీళ్ళు ప్రెస్ మీట్ లో సంయుక్తంగా, జనసేన బీజేపీ సంయుక్తంగా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఈ కార్యాచరణ ఈ 4.5 సంవత్సరాలు, అంటే రేపు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు వచ్చేటప్పటి వరకు కూడా వీళ్ళ ఇలా ఆ కార్యాచరణ ఎలా ఉంటుందని నిన్న సంయుక్తంగా చెప్పారు. ఇలా చెప్పిన క్రమంలో నాకు కనపడింది ఏంటంటే రాష్ట్ర క్షేమం తప్పితే అంతకుమించి ఏమీ కనపడలేదు. ఇక్కడ రాష్ట్ర క్షేమమే కనపడింది. ఇలాంటి రాష్ట్ర క్షేమం కోసం ఇలాంటి పొత్తులు పెట్టుకోవాలి, అధికారంలో జాతీయంగా అంటే నేషనల్ లెవెల్లో అధికారంలో పార్టీ ఒక ఓడిపోయినటువంటి పార్టీకి ఒక్క సీటు గెలిచినటువంటి, అసలు ఒక్క సీటు గెలిచినటువంటి పార్టీకి అధినాయకుడే 2 చోట్ల ఓడిపోయిన పార్టీకి ఒక్కసారి అండగా నిలబడిందంటే నీ ఎంత నిజాయితీగా నిబద్ధతో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆంధ్ర జనం కూడా. ఎందుకంటే ఒక పక్క 151 సీట్లు ఇచ్చాయని 23 ఎంపీలు వచ్చినాయని, ఇంకో పక్కన 23 సీట్లు వచ్చినాయి, 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు వచ్చినాయని విర్రవీగే కుహాన రాజకీయ పార్టీల కంటే ఏమీ లేదు అని వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు వీళ్ళ జనసేన మీద పడుతున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే ఏదో ఉన్నది అనే భయం మాత్రం వాళ్ళలో ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ వచ్చి జనసేన పార్టీతో కలవటం, ఐ మీన్ పొత్తుకు వెళ్ళటం వలన రేపు వీళ్ళకి వీళ్ళ ఆటలు సాగవు, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే వ్యవస్థ ఏదైనప్పటికీ కూడా నిలబడటానికి బీజేపీ జనసేన పార్టీ ముందు నిలబడటానికి ఎటువంటి అడ్డు లేదు అనే ఉద్దేశంతో ప్రజలు కూడా హర్షాతిరేకాలు చేకెత్తించే విధంగా ఉన్నవి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు సంయుక్తంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏందా ఇంకా రాలేదు పేరు ఆర్టిస్టులు వస్తారు కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చారు. తర్వాత ఈ ఆంబోతు, ఆయన పేరు ఏదో నాకు తెలియదు కానీ ఆంబోతు అంటుంటే విన్నా నేను, ఆంబోతులాగా అరుస్తున్నాడు. ఏమా స్థిరమైనటువంటి నాయకత్వం లేదా? స్థిరమైనటువంటి నాయకత్వం అంటే ఏంటి? ఒకప్పుడు ఇంటర్నల్ గా వెనకాల నుంచి బీజేపీతో సపోర్టు ప్లస్ అధికారిక తర్వాత వాళ్ళ కాళ్ళు పట్టుకోవటాలు, సెంట్రల్కి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసి పక్క రాష్ట్రం వాడు కాళ్ళు పట్టుకోవటాలు, ఇవాస్థిరత్వం అంటే, ఇదా నాయకత్వం అంటే? ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆత్మాభిమానాన్ని తీసుకెళ్లేసి పక్క రాష్ట్రం కాళ్ళ కింద పడేయటం అస్థిరత్వం అంటే? ఆంధ్రప్రదేశ్ ఆత్మాభిమానాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్ళ కింద పడేస్తున్నటువంటి నీ దౌర్భాగ్య పరిస్థితికి స్థిరత్వం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ నా ప్రజల ఔన్నత్యాన్ని నాశనం చేసే వ్యవస్థ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ కార్యకర్తలు కానీ వీళ్ళు చేసేటటువంటి అరాచకాలకి అడ్డు వదుపు లేకుండా ఉంది. రేపు దమ్ము చూస్తున్నా చూడండి మీరు, జనసేన బీజేపీ సంయుక్తంగా పోరాడే పోరాటంలో మీరు ఏమి చేసుకున్నా చూస్తారుగా మీరు. ఇక మీరు అనుకుంటున్నారు యుద్ధంలో గెలవాలంటే మీరు ఆయుధాలతో వస్తారు. మీరు ఆయుధాలు అవసరం లేకుండా బుద్ధితో ఆలోచనతో చేసే యుద్ధం చేస్తాం మేము. దానికి ప్రజలని మమేకం చేస్తాము, ప్రజలను అండగా తీసుకొస్తాము, ప్రజలు మీ మీద తిరగబడే రోజులు వచ్చేసి 6-7 నెలల కాలంలోనే మీరు తుగ్లక్ పరిపాలనకి అంకురార్పణ జరిగిందని అందరూ చూస్తూ ఉన్నాం మనం కూడా. ఆఖరికి మీ వైసీపీ కార్యకర్తలు కొంతమంది కూడా, మీ వైసీపీ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా ఈరోజు అయ్యో రామచంద్ర ఎందుకు ఓటేసామే అని బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు చేసే అరాచకాలు అలా ఉన్నవి. మీ కేసుల మాఫీ కోసము, మీ పక్క రాష్ట్రంలో ఉన్న మీ ఆస్తులు కాపాడుకోవడం కోసము ఉంగిదండాలు పెడుతున్నారు తప్పితే ప్రజల బాగు కోసము, ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది వాస్తవమైన విషయము.
అదీగాక ఈ 7 నెలల్లో ఎన్ని రకాలుగా మీ వలన మీరు చేసిన తప్పిదం వలన దాదాపు 100 నుంచి 400 మంది కూడా జనం చచ్చిపోయినటువంటి పరిస్థితి రికార్డుల్లో ఉన్నవి. మీరు చేసిన తప్పిదం వలన ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. అలాంటి వ్యవస్థను మీరు నిర్మిస్తూ ఉంటే మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఒక పాశుపతాస్త్రంలా జనసేన బీజేపీ వ్యవస్థని, జనసేన బీజేపీ కూటమి వస్తుంది, తృతీయ కూటమి వస్తుంది. మీ పంచలు ఊడదీసి కొట్టే రోజులు వస్తాయి. ప్రజలు ఊరుకోరు. ఏమా, కొంతమంది చూస్తూ ఉన్నాము ఈరోజు రాజధాని ప్రాంతాల్లో అర్ధరాత్రి వెళ్లి రాజధాని రైతుల దగ్గర సంతకాల సేకరణ చేస్తున్నారు. ఎందుకోసమో, మీరు కొడితే కొట్టించుకోవాలి, మీ ప్రతిదానికి మీకు మీ బాధలు పడితే మేము కాపాడాలా? మా అన్నం కూడా తిని, రైతులకు ఉండిన అన్నం కూడా తిని పోలీసుల వ్యవస్థ ఎన్ని రకాలుగా అరాచకాలు చేస్తూ చూస్తూ ఉన్నాము, వీడియోస్ లో చూస్తూ ఉన్నాము. మీరు బాగుపడరు. నీకు పిల్లలు ఉన్నారు. మీరు చేసే ప్రతి తప్పు కూడా మీ కుటుంబానికి తగులుతూ ఉంటది. గుర్తు పెట్టుకోండి. రైతులారా, మీరు అదే పడకండి. ఎవడ వచ్చిన ఏ సంతకం పెట్టకండి. మీకు అండగా జనసేన బీజేపీ పార్టీ ఉంటది. బల్ల గుద్దు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకో పక్కన జోలి కడుతూ ఏదో రాజధాని రైతుల కోసం, రాజధాని సంక్షేమం కోసమని ఈ కపట నాటకాలు చేస్తున్న శకుని మామ, ఆంధ్ర శకుని మామ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఆంధ్ర శకుని చంద్రబాబు నాయుడు. చంద్రబాబు కొన్ని బాగా డెవలప్మెంట్ చేశాడు, ఒప్పుకోవాలి కొన్ని విషయాల్లో, కానీ రాజకీయం మొత్తం కూడా శకుని పద్ధతులే. రాజకీయం మొత్తం అవతల వాడిని తొక్కేసి, అవతల వాడిని నాశనం చేసి తీసుకొచ్చే పరిస్థితి తప్పితే రాజకీయం సన్మార్గంలో ఒక పద్ధతిగా చేసే రాజకీయం ఏ రోజు చంద్రబాబు నాయుడు చేయలేదు. ఏమయ్యా, రాజధాని రైతులు బాధపడుతూ ఉంటే రాజధాని రైతులు నువ్వు కావాలని నిరాహార దీక్ష చేసి నిలబడు, లేకపోతే కూర్చో 10 రోజులు కూర్చో 20 రోజులు కూర్చో. అంతేగాని జనాల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తూ అమరావతి కోసం ఆ రోజు వసూలు చేసావు డబ్బులు, ఏం చేశావు? ఈరోజు నువ్వు చంద్రబాబు గారు శాశ్వత భవనాలు కట్టి ఉన్నట్లయితే, ఇది శాశ్వతము అని చెప్పినట్లయితే, ఈరోజు వైసీపీ పార్టీ కానీ, ఈరోజు ఉన్న ప్రభుత్వానికి కానీ మేము రాజధాని తొలగిస్తామనే అవకాశం ఉండేదా? అవకాశాన్ని కల్పించిందే నువ్వు. నీ అనుభవం పనికి రాలేదు మాకు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి రాజధాని రైతులారా, నేను గమనిస్తున్నాను కొంతమంది మీరు కష్టపడుతున్నారు అనుకుంటున్నారు. ఒక రకంగా మీలో ఉన్న కుల పిచ్చిన కొంతమంది అందరూ అనట్లేదు, మాకు కనబడుతుంది మీలో ఉన్న చెత్త కొంత, సారీ అందరు రైతులు అనట్లేదు, కొంతమంది ఇప్పటికీ చంద్రబాబు చేయటం వలన ఈరోజు మీ పరిస్థితికి వచ్చింది అని గమనించలేని స్థితిలో మీరున్నారు. గుర్తుపెట్టుకోండి, వీడికంటే వాడే బెటర్ అనే ఆలోచనలు ఉన్నారు కొంతమంది. కాదు, చంద్రబాబు కరెక్ట్ గా శాశ్వత రాజధాని అని పెట్టుకున్నట్లయితే ఈ రోజు మనకి, మన రైతులకు గాని వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. రైతు గారు ఆలోచించండి, ఇలాంటి దుర్మార్గ పోకడలున్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవస్థకి మీరు వాళ్ళ వినాశనం మన రాష్ట్ర వినాశనానికి వీళ్ళకి అంకురార్పణ చేశారు. ఆ రోజు అమరావతిని అడావిడి చేసినప్పుడే అంకురార్పణ జరిగింది. ఈ తర్వాత ఇతను వచ్చిన తర్వాత పతాక స్థాయికి తీసుకెళ్లాడు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మీరు ఇలాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు పోకడల్ని మీరు గమనించి మీ నిర్ణయాలు తీసుకొని రేపు ఓటు అనే ఆయుధాన్ని జనసేన బీజేపీకి కల్పించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఓకే, వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు బయటకు వచ్చి ఏదో అరుస్తుంది. ఏమరుస్తుందంటే స్థిరత్వం లేని నాయకత్వం పవన్ కళ్యాణ్ది. ఏ స్థిరత్వం అంటే ఏంటి? స్థిరత్వం అంటే పక్క రాష్ట్రం దగ్గరికి వెళ్ళి, ఆ పక్క రాష్ట్రమో కేంద్రం దగ్గరికి వెళ్ళేసి కేసులు మాఫీ చేసుకోవడానికి స్థిరత్వం కాళ్ల కింద దండం పెట్టాలి. ఇక్కడ పక్క రాష్ట్రంలో ఆస్తులు కాపాడుకోవడానికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి కాళ్లు పట్టుకోవటాలు, ఇవా స్థిరత్వం అంటే. రాష్ట్రానికి సంబంధించిన ఆత్మాభిమానాన్ని పక్క రాష్ట్రాల్లో తాకట్టు పెట్టే వ్యవస్థ మాకు అవసరం లేదు. అలాంటి స్థిరత్వం మాకు అవసరం లేదు. స్థిరత్వం అంటే ప్రజల బాగుల కోసం అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడమే స్థిరత్వము. అలాంటి వ్యవహార శైలి లేని మీకు మేము చెప్పడం కూడా వ్యర్థమే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, జనం ఎప్పుడూ కూడా మంచివాడిని ఎన్నుకుంటే మన ఆలోచనలకి తగ్గట్టుగా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తాడు. దుర్మార్గుల్ని ఎన్నుకుంటే చూస్తూ ఉన్నాము దుర్మార్గ వ్యవస్థని వాళ్ళు గ్రామ స్థాయిలో కూడా వేళ్ళూనుకుపోయేలాగా చేస్తున్నారు. ఇక్కడ దయచేసి ఇలాంటి వ్యవస్థని మీరు రూపుమాపే ప్రతి వ్యక్తికి కూడా రూపుమాపాలి అవసరం ఉంది. ఎందుకంటే
రాష్ట్రము అధోగతి పాలవటానికి చాలా దగ్గరలో ఉంది ఇలాంటి వ్యవహార శైలుల వలన. అందుకనే జనసేన బీజేపీ కూటమికి మీరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీని వలన తృతీయ కూటమి రావటం వలన రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి వ్యవస్థ నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టు అది సంగతి అండి. మరి జాగ్రత్తగా చక్కగా మన రాష్ట్రం గురించి ఆలోచించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోండి ప్రజలారా. ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గ పోకడలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టండి. ఎలాగైతే రాజధాని మహిళలు వీర నారులాగా పోరాడుతున్నారు. మగువ మాంచాలి అని చెప్తుంటే విన్నాను. మగువ మాంచాలు ఎంతో మంది అమరావతిలో ఉన్నారని ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కొంతమంది దీన్ని కులపిచ్చి చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు మీల్లో కూడా, కొంతమంది కులపిచ్చితోటి వాళ్లతోటి ఆడితోటి వీటితోటి ఆయా పార్టీని సపోర్ట్ చేసుకుంటూ వెళ్లిపోవడం తప్పు. గుర్తుపెట్టుకోండి, మంచిని మంచిగా చేయండి. తప్పు చేసిన వాడిని కూడా మీరు, తప్పు చేసిన మనవాడైనా గాని, తప్పు చేసిన మనవాడైనా గాని వాడిని నిలదీసే బాధ్యత మనకున్నది, మర్చిపోవద్దు. ఓ పక్కన మీడియా ఏమయా ప్రత్యేక హోదా ఇప్పుడే గుర్తుకొచ్చిందా నీకు? వేరేంటి రజనీకాంత్ అంట, రజనీకాంత్ చీర కట్టుకో, నువ్వు ఆ స్టూడియోలో కూర్చొని చీర కట్టుకొని గాజులు పెట్టుకొని వార్తలు చదువు. ఈరోజు నీ మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటూ ఉంటారు కదా, ప్రజలకు అండగా నిలబడాలి కదా. మీరు ఎక్కడ నిలబడుతున్నారు? ఏ యాజమాన్యం మారితే ఆ యాజమాన్యానికి తగ్గట్టుగా మీరు మాటలు మార్చుకుంటూ వెళ్లే వ్యవస్థ మీడియా చేస్తూ ఉంటే ఇంతకంటే దుర్మార్గపు ఏమీ లేదు. సగం పొలిటికల్ లీడర్స్ చేస్తున్నట్టయితే మిగతా సగం మీరు నాశనం చేస్తున్నారు సొసైటీని. రజనీకాంత్ అనే ఒక దుర్మార్గుడు, ఒక నీచ్ కమేన్ కుత్తేగాడు వాడు చేసేటువంటి ఆరోపణలకి ఏమయా విలీనం చేయాలని ఆలోచన ఉందా? ఏ రోజైతే జనసేన పార్టీని కూడా కన్సిడర్ చేయలేదో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు జర్నలిస్టుగా. జర్నలిస్ట్ ఒక్క ఓటు వేసినా, 10 ఓట్లు పడినా, 1% పడినా కానీ ఓట్లు ఆ పార్టీకి గుర్తించాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. నీకు కనీస జ్ఞానం లేని వాడివి, నువ్వే మీ న్యూస్ రీడర్వి, న్యూస్ ఆ వార్తలు చదువుతూ ఉంటావు. స్టూపిడ్ లాగా మాట్లాడుకో, మూర్ఖత్వం రోజు రోజుకి నీ మూర్ఖత్వాన్ని రుజువు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు రజనీకాంత్. వద్దు జన సైనికులారా, బీజేపీ కార్యకర్తలారా, మీరు పొరపాటును కూడా టీవీనైనా కానీ, సాక్షి ఛానల్ కానీ, ఏవీఎన్ ఆంధ్రజ్యోతిని కానీ ఇప్పుడు వండి పెడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ కావాలంటే ఓకే అంటారు, తర్వాత ప్రత్యేక హోదా కావాలంటే ఓకే అంటారు. మీకంటూ ఒక నిజమైన వ్యవస్థ, నిజమైన ఆలోచన లేదనేది నిర్వివాదాంశము. మీకు మంచి ఆలోచనతో ప్రజలను మేల్కొల్పాల్సింది. పోయి ఏమీ లేదు, ఆడే స్టాండ్ తీసుకుంటే ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ని సపోర్ట్ చేయటము, పక్కన టీడీపీ నాయకుడు ఏ స్టాండ్ తీసుకున్న ఆ స్టాండ్ ని సపోర్ట్ చేయటము, మీకంటే విలువలు లేకుండా పోతున్నవి. విలువలు ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకు ఉపయోగపడాలని న్యూస్ ఛానల్ కానీ మీడియా వ్యవస్థ కానీ అవసరం లేదనేది రాజ్యాంగబద్ధంగా కల్పించింది. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ఈ ఫోర్త్ ఎస్టేట్ ప్రజానాయకులు కదా, వీళ్ళు ఈ చెత్త నాయకులకి అండగా ఉండి వ్యవస్థను నాశనం చేసే భాగంలో వీళ్ళకి జ్యేష్ఠ భాగం తీసుకుంటుంది. ఒకసారి ఆలోచించుకోండి, దుర్మార్గ వ్యవస్థకి మనం ఎప్పుడైతే మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామో ఆ వ్యవస్థ నిన్ను నన్ను కూల్చడానికి రేపు పూనుకుంటుంది. దయచేసి అలాంటి వ్యవస్థను మనం సపోర్ట్ చేయొద్దు. సపోర్ట్ చేయకుండా నీతి నిజాయితీ కలటువంటి వ్యవస్థకి అంకురార్పణ జరుగుతుంది. అలాంటి వ్యవస్థలో అంకురార్పణ తృతీయ కూటమి జనసేన బీజేపీ కూటమికి సపోర్ట్ చేసి నిలబడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.